నువ్విచ్చే మూడు అడుగులు ఇవ్వవయ్యా, దాంతో నేను బ్రహ్మాండాన్ని పట్టుకుంటాను, నీకేం తెలుసు నా సంగతి, నువ్వు ఇచ్చే మూడు అడుగులు ఇవ్వు, దాని సంగతి నేను చూస్తాను కదా అంటున్నాను. ఆశ్చర్యకరమైన మాట, మూడు అడుగులు చాలు. వామనుడు బలిచక్రవర్తి ఆశ్చర్యపోయాట, ఏం చేసుకుంటావయ్యా మూడు అడుగులు, కనీసం ఒక 50 సెంట్లు భూమి అయినా అడిగేవు కాదు, ఏం చేసుకుంటావు మూడు అడుగులతోటి, ఏమి సాధిస్తావు అంటే, అవన్నీ నీకెందుకు, అది నా పాలిటి బ్రహ్మాండం, అడిగిన పని చేయొచ్చు కదా అంటే అంటే బలిచక్రవర్తి ఆశ్చర్యపోయి సరే ఇవ్వడానికి పూనుకున్నాడు. ఇస్తానయ్యా పని, నువ్వు అంత అడుగుతున్నావు కదా, నీకు ఇవ్వడంలో తప్పేం ఉంది, పాపం చిన్నపిల్లాడివి, అడగక అడగక అడుగుతున్నావు, నీకు ఇస్తానే, నీకు ఇవ్వడంలో తప్పేం లేదు అని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు బలిచక్రవర్తి. ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంటే ఇప్పటికీ 3 పద్యాలు అవడం వల్ల శుక్రాచార్యుడికి అనుమానం వచ్చేసింది. ఆయన ఒక్కసారిగా తన ద్రివ్య దృష్టితో మొత్తం వీక్షించాడు. వీక్షించేసరికి వీడు మామూలు వాడు కాదు, కశ్యపుడు కడుపున పుట్టాడు. వామన చక్రవర్తి బలిచక్రవర్తి అవతారాన్ని ఛాలించడానికి పుట్టాడు. ఇప్పుడు ఏదో మొత్తం మీద ఒక పెను సంచలనమే జరగబోతోంది అని నేను మొత్తం దివ్య దృష్టితో చూసేశాను. చూసేసి స్వామి దగ్గరికి వచ్చి, అయ్యా ఒక్క మాట అంటే, ఈయన దానం ఇవ్వడం కోసం కమండలం తీసుకుంటున్నాడు అంటే, దానం ఇచ్చేటప్పుడు ఎప్పుడు గమనించండి, మనకి పెద్దవాళ్ళని చూస్తే అర్థమవుతుంది, వాడు దానం చేసేటప్పుడు నీళ్లు విడిచిపెడతా, ఆ నీళ్ళు ఇస్తే ఇంక నాకు దీంతో సంబంధం లేదు అని చెప్పడం. నేను నీళ్లు విడిచిపెట్టేశానయ్యా, ఇంకా కన్యాశుల్కంలో చెబుతారు చూడండి, తాంబూలాడు ఇచ్చేసాను తనుగు చావన్న గురజాడ గారు చెబుతారు, ఆయన పేరే పెట్టారు నాకు, ఆ నీళ్లు విధులు ఇంకా నాకు సంబంధం లేదని చెప్పడం. ఆ దానం చేసేటప్పుడు అది ఇచ్చేసాను, ఇంకా నీళ్ళు ఇచ్చేసాను, ఇంకా అడగకూడదు అంటే, ఇచ్చిన దానం మళ్ళీ పుచ్చుకోకూడదు కదా, అప్పటి సంస్కారం అటువంటిది ఇప్పట్లా లేదు, అందుకని నేను పుచ్చేసుకుంటున్నానయ్యా అని చెప్పడం. శుక్రాచార్యుడు అడ్డుపడి, స్వామి ఒక్క నిమిషం ఆగండి, ఎప్పుడైనా కూడా దానం అనేది ఎలా ఉండాలో తెలుసా అని శుక్రాచార్యుడు గొప్ప సందేశం చెబుతాడండి. అంటే బలిచక్రవర్తి విషయంలో ఇది ఎలాగైనా ఉండనియండి, కానీ మనకు కూడా ఉపయోగపడే సందేశం. దానం ఎప్పుడూ కూడా దాతని హరించకూడదు, దాతని హరించకూడదు అంటే ఇచ్చేవాడు మళ్ళీ దానం పుచ్చుకునే పరిస్థితికి రాకూడదు. అంటే మన దగ్గర ఒక 10,000 నెలకు వస్తున్నాయి, ఏదో ఒకటి కనపడితే ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వాలి, 1000 రూపాయలు ఇచ్చేయకూడదు, నీకు 9,000 మిగులుతుంది నెలకి, కిరాణం ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు, అసలే కందిపప్పు ఉల్లిపాయలు ఆకాశంలో ఉన్నాయి రేట్లు, ఎక్కడి నుంచి వస్తాయి, కష్టం. అందుకని దానం ఇచ్చేవాడు ఎప్పుడు కూడా దాత అంటే దాత ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. నువ్వు దానం ఇవ్వాలి, కాకపోతే ఎంత అవసరమో అంత ఇవ్వాలి, అవసరానికి మించి ఎప్పుడు ఇవ్వకూడదు అయ్యా. పైగా మన శాస్త్రంలో ఒక మాట చెప్పారండి, సంపదను ఎప్పుడు 5 భాగాలుగా విభజించుకోవాలి, అంటే పెళ్ళైన వాళ్ళకి అవ్వవలసిన వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడే విషయమే. ధర్మం అర్థం కామం 3 రకాలు, అంటే ధర్మబద్ధమైన కార్యాలు చేయడానికి, అది ఉపనయనమైనా కానివ్వండి, పెళ్ళిళ్ళైనా కానివ్వండి, ఇంట్లో జరిగే శుభకార్యాలైనా కానివ్వండి, సత్యనారాయణ స్వామి వ్రతం లాంటి వ్రతాలు కానివ్వండి, ఇవన్నీ ధర్మకార్యాలు. 2వది అర్థం, అర్థపురుషార్థం అంటే సేవింగ్స్ అంటారు చూడండి, మనకి ఇంట్లో జరగవలసిన కార్యాలకు డబ్బులు కావాలి కదా. 3వది కామం అంటే కోరికలు తీర్చుకోవడానికి ధనాన్ని వినియోగించుకోవాలి. 5, 4, 5 మాటలు ఏమిటంటే, కీర్తి కోసం ఒకటి వినియోగించుకో, కీర్తి కోసం వినియోగించుకోవాలి. ఈ 4 మాటలు చెబుతానండి, కీర్తి కోసం వినియోగించుకుని 5వది దానం కోసం వెచ్చించాలి. అంటే సంపదలో 5వ వంతు మాత్రమే మనం దానం చేయాలి, అంతకంటే చేయదు. ఇప్పుడు బలిచక్రవర్తి చేయబోయే దానం 5వ వంతు కాదు, మొత్తం అదే, అన్ని వంతులు అయినా ప్రమాదం లేదు అది చెబుతున్నాడు ఆయన. అది శుక్రాచార్యుడు చెప్పేసరికి బలిచక్రవర్తికి అర్థం కావడం లేదు, ఆయన ఇబ్బంది పడుతున్నాడు. మూడు అడుగులేనయ్యా, కానీ ఆయన అడిగేది 3 అడుగులే కానీ, ఆ 3 అడుగులతో 1 అడుగు ఆకాశాన్ని 1 అడుగు భూమిని మొత్తం ఆక్రమించేస్తాడయ్యా, 3 అడుగు ఎక్కడ పెడతాడో నా ఊహ కూడా అందడం లేదు, నా మాట విని కాస్త ఆలోచించుకో, ఎందుకైనా మంచిది అని చెబుతున్నాడు. చెబుతుంటే బలిచక్రవర్తి మాత్రం ఎప్పుడూ ఒక మాటకే కట్టుబడి ఉంటాడండి, ఒకసారి నేను దానం ఇస్తాను అని చెప్పాక దానం ఇవ్వవలసింది, అంతేగాని నేను మాటను వెనక్కి తీసుకోను. బలిచక్రవర్తి ఆవేశం ఆ స్థాయిలో ఉంటుంది. అంటే మనం కూడా ధర్మానికి సత్యానికి ఒకసారి దానం చేస్తాము అని మనం మాట ఇచ్చేమంటే దానం చేస్తే రాదు, వెనక్కి తీసుకోకూడదు మాట. అయితే ఇక్కడ శుక్రాచార్యుడు ఒక ఉపాయం చెప్పి, నీ బాధ ఏమిటి, నువ్వు అబద్ధం ఆడుతున్నావనే కదా, ఎక్కడెక్కడ అబద్ధం ఆడచ్చో భాగవతంలో గొప్ప మాట చెప్పు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర ధర్మరక్షణమందు బొంకవచ్చు అఘము పొందడదిప. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర ధర్మరక్షణమందు బొంకవచ్చు అఘము పొందడదిప. మనం నిన్న చెప్పుకున్నాం చూడండి, అబద్ధాలు ఆడనేయకూడదు అని, కానీ ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని మినహాయింపులు అంటారు చూడండి, ఇవి మినహాయింపు. వారి జాక్షులు అందంటే ఆడవాళ్ళ విషయంలో అబద్ధాలు ఆడచ్చు, అబద్ధం అంటే అది మోసం చేయమని కాదు. మా నాన్నగారు చెబుతూ ఉంటారు, సంసారంలో సత్యభాషణం కంటే సరసభాషణం ముఖ్యం అని చెప్పారు. ఒక్కోసారి ఆడవాళ్ళకి ఇంట్లో ఏది ఆనందం కలిగిస్తుందో అదే చెప్పాలి. పిల్లలకి ఏదో దెబ్బ తగిలింది అనుకోండి,
స్త్రీ సహజంగా ప్రకృతి సిద్ధంగా ఉంటుంది, వాళ్ళ శరీరం సహజంగా ఉంటారు, వాళ్ళు ప్రకృతి స్వరూపమే స్త్రీ. అందుకని గబుక్కుని కంగారు పడిపోతారు. అందుకని కాస్త ఏదో ఏం లేదు ఏం కాలేదు అని చెప్పి కాస్త అవసరమైన చోట చిన్న చిన్న అబద్ధాలు ఆడినా పర్వాలేదు, అవి మళ్ళీ మోసాలు కాకూడదు. అది తప్పు. మళ్ళీ నువ్వు ఏదో దానం చేయాలనుకుంటున్నావు, పక్కన మా అమ్మ ఆవిడ ఉండవలసింది, ఆవిడ లేకుండా దానం చేయకూడదు. బలి చక్రవర్తి పక్కన కూడా ఆవిడ ఉంది, ఆవిడ జలాన్ని వామన చక్రవర్తి పాదాల మీద పోస్తుంటే ఈయన కడుగుతాడు, ఆవిడ పక్కనే ఉంది దానం ఇచ్చేటప్పుడు, పక్కన ఆవిడ ఉండాలి. కానీ చిన్న చిన్న అబద్ధాలు పర్వాలేదు, కానీ పెద్ద పెద్ద మోసాలు చేయకు. అలాగా వారిజాక్షులందు వైవాహికములందు 100,000 అబద్ధాలు ఆడినా పెళ్ళిళ్ళు చేయమన్నారు. ఇది అందరికీ తెలిసిన మాట, ఇద్దరిని కలపడం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడవచ్చు, పర్వాలేదు. వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు ఒకరి ప్రాణాన్ని కాపాడడం కోసం అబద్ధం ఆడవచ్చు, పర్వాలేదు. మానభంగం జరుగుతోంది, ఆడవాళ్ల పట్ల అత్యాచారాలు జరుగుతాయి, అటువంటి జరిగినప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పైనా సరే ఆ అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నం చేయాలి, ఆ మహిళను కాపాడడానికి ప్రయత్నం చేయాలి, ప్రాణం అడ్డేసైనా సరే కాపాడవలసింది. ఎందుకంటే ఒక మహిళ బతికితే ఆవిడ తర్వాత ఎంతోమందికి, మహిళ అంటే ఎవరు, సృష్టికి ప్రతిరూపం స్త్రీ. మళ్ళీ రేపు పిల్లలు పుట్టాలంటే స్త్రీ ఉండాలి. ఈరోజు పెళ్ళిళ్ళు చేద్దామంటే 1,000 అబ్బాయిలకు 945 అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయిలు ఎవరు వద్దనుకుంటే ఇలాగే ఉంటుంది మరి పరిస్థితి. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు, ఇక్కడ విత్తం అన్నారు, ధనం విషయంలో అబద్ధం ఆడచ్చు. అంటే డబ్బుల విషయంలో మోసం చేయమని కాదండి, ఎవరో వచ్చారు ఏమిటో జీతం అది బాగా వస్తుందా, ఎంత వస్తుంది, నెలకి ఎంత వస్తుంది అంటే సరిగ్గా 57,675 రూపాయలు వస్తుందండి నాకు ప్రతి నెల, ఇలా చెప్పకూడదు. కాస్త లౌక్యం వాడాలి. ఏదో భగవంతుడు తిండి గుడ్డ సరిపోయేటట్టుగా ఇస్తూ ఉంటాడండి నెల నెల అన్నా, ఇది లౌక్యం. అంతేగాని సరిగ్గా ఇస్తాడండి, 14 వెండి కంచాలు కొన్నామండి, బీరువాలో పెట్టి తాళం వేసామండి, మిగిలిన బంగారం అన్ని పెట్టుకెళ్ళి SBI లాకర్లో పెట్టామండి, డిపాజిట్లు వేసామండి, ప్రధానమంత్రి కిసాన్ యోజనలో 12 లక్షలు దాచారండి చెప్పకూడదు. వాడు మొత్తం రాసేసుకుంటాడు, దొంగతనం చేసేస్తాడు. అందుకని ధనం విషయంలో బొంకవచ్చు, మోసం చేయకూడదు. మళ్ళీ ఇస్తానన్న డబ్బులు ఎగ్గొట్టి మోసం చేయకూడదు. ఇటువంటి విషయాలు అంటే మనం గృహస్థగా ఉన్నప్పుడు ఎవరు అడుగుతారు, ఒరే అర్జెంట్ ఏదో అర్జెంటుగా అవసరం పడిందయ్యా 3,000 ఇవ్వయా అంటారు. ఇస్తాడు తీసుకుంటాడు, కానీ మళ్ళీ కనబడతాడో లేదో తప్పించుకోవడం కోసం ఇప్పుడే మా మావయ్య గారు వచ్చి 4,000 పట్టుకెళ్ళిపోయారు, వాడు అడగడు తప్పించుకోవచ్చు, అది నేరం కాదు తప్పించుకోవాలి. ఎందుకంటే మనం ఎందుకు చేస్తున్నాం, మన పిల్లల్ని కాపాడుకోవడం కోసం మనం పని చేస్తాం, అది తప్పు. చకిత ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర ధర్మ లక్షణమందు భయపడుతున్న ఆవులని మోగజీవాలని ప్రాణులని ఎవరన్నా హింసిస్తున్నప్పుడు వాటిని కాపాడటం కోసం అబద్ధం చెప్పినా తప్పు లేదు. రకరకాల మూగజీవాలను కాపాడడానికి మనం అబద్ధాలు చెప్పైనా సరే వాటిని కాపాడు. ఈ మాటలు చెప్పి నా మాట విని అబద్ధం ఆడవయ్యా అని చెబుతాడు. కానీ బలి చక్రవర్తి చెప్పే సమాధానం ఇంకా ఉంటుంది. వామనుడు మరొక మాట కూడా చెబుతున్నాడండి, వ్యాప్తిం బందగ భగవక ప్రాప్తించెడులే ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపంబులనైన చక్కంబడునే. 3 అడుగులే చాలని నేను ఎందుకు చెప్పానో తెలుసా బలి చక్రవర్తి, ఒకవైపు శుక్రాచార్యుడు ఇన్ని ఇబ్బంది పెడుతున్నాడు, అందుకని ఇంకోవైపు నుంచి వామనుడు చెప్తున్నాడు అనమాట. ఇట్లా ఆగుతున్నాడు మళ్ళీ, వ్యాప్తింజందక వగవగ ప్రాప్తంబగు లేశమైన 10,000 ఎవరైతే ఏ మనిషి అయితే నాకు ఉన్నది చాలు, నాకేదో 5,000 వస్తుంది 10,000 వస్తుంది, పిల్లలు పాపలు బాగున్నారు, చదువుకోవలసిన చదువులు చదువుకుంటున్నారు, భగవంతుడు ఎప్పుడు ఏ ఇబ్బంది లేదు, తిండికి గుడ్డకి లోటు లేదు, ఒక ఇంట్లో ఉన్నాం, ఎండకి వానకి ఇబ్బంది లేకుండా ఉన్నాం అని ఎవరైతే సంతృప్తిగా జీవనం సాగిస్తారో వాళ్ళదే అసలైన జీవనం. తృప్తింజందని మనుషుడు సప్తద్వీపంబులనైన చెక్కంబడునే. ఈ తృప్తి లేనివాడు ఎవడైతే ఉంటాడో వాడు ఈ భూమండలంలోనే కాదు, వాడు మార్స్కు వెళ్ళినా వేరే గ్రహాలకు వెళ్ళినా కూడా వాడికి ఆత్మసంతృప్తి అనేది ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ బాగలేదయ్యా, ఇంకో గ్రహం బాగుంటుంది కాదు. అంటే ఈ కోరికలు అలా పెరుగుతూనే ఉంటాయండి, కానీ ఉన్న దాంట్లో చాలు. భగవంతుడు మనకి మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి ఇంట్లో కుటుంబ సభ్యులు మంచివాడిని ఇచ్చాడు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళు ఏదో తర్వాత సంపాదిస్తారు అని ఈ సంతృప్తి ఎవరికైతే ఉంటుందో అతనిని మించిన ఐశ్వర్యవంతుడు ఎవరూ లేరుట. అంటే ఐశ్వర్యవంతుడు అంటే మనం అంబానీ అనుకుంటాం, అంబానీ కాదండి, రిక్షావాడే ఐశ్వర్యవంతుడు అని అడిగితే, రిక్షావాళ్ళు ఆటోవాళ్ళు వాళ్ళే ఐశ్వర్యవంతుడు, ఎందుకంటే వాడికి ఏ దిగులు ఉండదండి, ఇక చక్కగా సంపాదించుకుంటారు, ఉన్నంతలా ఆనందంగా బతికేస్తారు. పోతుంది అనే కంగారు ఉండదు, ఎక్కువ ఉంటే కదా పోవడానికి, ఉన్నవాడికి కంగారు ఎవడెత్తిపోతాడో అని భయం, పెట్ల కింద అక్కడి కింద దాచేస్తూ ఉంటాడు. సడన్గా ఉన్నటువంటి రాత్రి 8 మోడీ గారు వచ్చి మొత్తం బంద్ అంటాడు, అయిపోయింది మొత్తం, గోవిందా గోవిందా అని నోట్లు క్యాన్సిల్ అంటాడు, ఆయన పోయింది, దాచుకున్నామంతా మొత్తం పోయింది, బ్లాక్ మనీ అంతా కొట్టేసారు. అలాగా ఎవరైతే తృప్తి చెందని మనుషులు ఉంటాడో వాడు సప్తద్వీపాలలో కూడా ఆనందంగా ఉండలేడురా. కానీ బలి చక్రవర్తి చూడండి ఎంత ఆశ్చర్యకరమైన సమాధానం ఇస్తాడో, మనం చివరి ఘట్టంలోకి ప్రవేశించబోతున్నాం. బలి చక్రవర్తి సమాధానం చూడండి, శుక్రాచార్యుడు ఇన్ని మార్గాలు చెప్పినా కూడా ఆయన ఒక ఆశ్చర్యకరమైన మాటలు అంటారండి,
ఇవన్నీ కుదరని పనులయ్యా, ఒకసారి నేను మాట ఇచ్చానంటే తప్ప. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరి సిరిమూట గట్టుకుని పొవంజాలిరే భూమిపై పేరైనన్ గలదే శిబి ప్రముఖులు ప్రీతిన్ యశక్కాములై ఇరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ. ఎంతమంది రాజులు బతికారయ్యా, ఎంతమంది రాజులు బతికారయ్యా ఈ దేశంలో. అందరూ ఏమైనా కారే రాజులు వారేమన్నా ఈ సిరి బంగారం అంతా మూట పట్టుకుని ఆకాశానికి పోయారా? ఎంతమంది గర్వోన్నతిని పొందారే వారేరు ఈ సిరిమూట కట్టుకుని పోవంజారిరే. ఎంతోమంది మహారాజులు బతికారు, వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు ఈ డబ్బులు మూటలన్నీ చేబులో వేసుకుని వెళ్ళారా? వెళ్ళలేదు కదా, ఎక్కడికి వెళ్ళలేదు కదా వాళ్ళు. కానీ శిబి ప్రముఖులు ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు వారడం మరచరే ఇక్కాలమున్ భార్గవ. ఇటువంటి రాజులు వస్తారు పోతారయ్యా, కానీ శిబి చక్రవర్తి లాంటి రాజులు ఉంటారు, వాళ్ళ గురించి మనం 2020లో కూడా మాట్లాడుకుంటున్నాం. అటువంటి రాజులు అంటే కీర్తి కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయని మహాన్ రాజులు ఉన్నారయ్యా. అటువంటి రాజుల జాబితాలో నేను చేరతాను, కానీ ఈ సంపదనంతా ముడిపెట్టుకుని జేబులో పెట్టుకునే జాబితాలో నేను చేరను. ఏమిటి శిబి చక్రవర్తి గొప్పతనం? ఒక పావురాన్ని కాపాడడం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకపోవటం శిబి చక్రవర్తి గొప్పతనం. శిబి చక్రవర్తికి పరీక్ష పెట్టడం కోసం అగ్ని ఇంద్రుడు ఒక పావురం రూపంలో, డేగ రూపంలో, అంటే డేగ పావురాన్ని వెంటాడుతున్నట్టు వస్తే పావురాన్ని కాపాడుతానని శిబి చక్రవర్తి మాటిస్తాడు. డేగ ఏమో నువ్వెలా కాపాడుతావు, పావురం అనేది నాకు ప్రకృతి సిద్ధంగా వస్తున్న ఆహారం, ధర్మాన్ని ఎలా కాదంటావు నువ్వు అంటావు. ఇక్కడ రెండు ధర్మాల మధ్యలో చర్చ ఏర్పడుతుంది. నాకు సహజంగా వచ్చే ఆహారం, నన్ను పులిహోర తినద్దంటే ఎలా కుదురుతుంది? నేను పులిహోర తింటాను, చిన్నప్పటి నుంచి తినేవాడు, తినద్దంటే ఎలా కుదురుతుంది? పా డేగ అదే అంటావు. పావురం నాకు భగవంతుడు విధించిన ఆహారం, దాన్ని ఎలా కాదంటావు నువ్వు? అలా కాదనడానికి వీల్లేదంటే శిబి చక్రవర్తి కాపాడమన్నవాడు ప్రాణాలను కాపాడలేని వాడు రాజే కాదనిపించుకుంటాడు. నేను దీని ప్రాణాలు కాపాడదేరాలి, ఇంకా వేరే జీవం ఏదైనా ఉంటే చూసుకుంటాడు. కానీ పా డేగ నాకు ఇదే పావురం కావాలట. తప్పనిసరైన పరిస్థితులలో ఒక పని చేయి, ఈ పావురం ఎంత బరువు ఉందో నీ శరీరం నుంచి అంత మాంసం తూచి నాకు ఇవ్వండి. ఆయన తక్కెట్లో నెమ్మదిగా తొడమాంసం తీసుకు తక్కెట్లో పెడుతూ ఉంటాడు. ఎంత పెట్టినా కూడా బరువు సరిపోదు, ఎంత పెట్టినా బరువు సరిపోదు. తొడలోంచి మాంసం కోస్తూ ఉంటాడు, ఎంత పెట్టినా పావురమే ఇంకా బరువు తేలుతూ ఉంటాడు. అది శివ చక్రవర్తి ఇంకా బరువు తేలుతూ ఉంటాడు. ఈ మాంసం ఇది అవడదు, పావురం కిందకు ఉండిపోతుంది. శివ చక్రవర్తి ఇంకా ఆశ్చర్యపోయి చివరికి తప్పనిసరి అంటే శివ చక్రవర్తి చివరికి ఎంత తూగినా బరువు సరిపోకపోవడంతో తానే లేచి తక్కెట్లో కూర్చున్నాడు. అంటే ఒక్క పావురాన్ని, ఒక చిన్న పావురాన్ని కాపాడడం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయని మహారాజులు పరిపాలించిన దేశం భారతదేశం. అంటే మనకి వివేకానందుడు ఒక మాట చెబుతాడండి, పాశ్చాత్య దేశాలు మనిషి ఎలా సంపాదించాలో నేర్పిస్తే భారతదేశం ఎలా త్యాగం చేయాలో నేర్పించిందయ్యా అంటాడండి. త్యాగం చేయడం అనేది భారతదేశాన్ని చూసి నేర్చుకోవాలని. ఎక్కడి నుంచి నేర్చుకున్నామంటే శిబి చక్రవర్తి దగ్గర నుంచి నేర్చుకున్నాం. వామ బలి చక్రవర్తి ఆ ఉదాహరణ చెప్పాడండి. శిబి చక్రవర్తి లాంటి రాజులు త్యాగం చేశారయ్యా, అటువంటి రాజులు చేసిన త్యాగాల ముందు ఆయన పేరు చూడు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు దానం చేశాడని. అటువంటి వాళ్ళ జాబితాలో నేను కూడా చేరతానయ్యా. రేపు శిగు చక్రవర్తి అన్నట్టుగా బలి చక్రవర్తి అని కూడా అంటారేమో మాట, దానం అంటే బలి చక్రవర్తిది అంటారేమో. అటువంటి జాబితాలో చేరతానయ్యా. వామ బలి చక్రవర్తి ఆ ఉదాహరణ చెప్పాడండి.